students, in the previous class we already discussed about the asymmetric synthesis. So in asymmetric synthesis, classification of stereoselective reactions, these are two types. We already discussed about substrate stereoselective reactions. Now today we have to discuss about product stereoselective reactions. So product stereoselective reactions is means a stereoselective process is in which one stereoisomer predominates over another when two or more may be products formed. ఒక స్టీరియో ఐసోమర్ ఇంకో స్టీరియో ఐసోమర్ని ఊహించవచ్చు అనమాట, ఒక స్టీరియో ఐసోమర్ని బేస్ చేసుకొని. సో రెండు లేదా ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రొడక్ట్ స్టీరియో ఐసోమర్లో. సో ఇన్ ద ప్రొడక్ట్స్ ద ఎనాన్షియోమర్స్ ద రియాక్షన్ ఎనాన్షియో సెలెక్టివ్, ఇఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ డయాస్టీరియోమర్స్ ద రియాక్షన్ ఈజ్ డయాస్టీరియో సెలెక్టివ్. ఒకవేళ ప్రొడక్ట్స్ అనేవి ఎనాన్షియో సెలెక్టివ్ ఉన్న ఎనాన్షియోమర్స్ వచ్చినాయి అనుకోండి ప్రొడక్ట్స్, వాటిని ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్స్ అని, ప్రొడక్ట్స్ అనేవి డయాస్టీరియోమర్స్ కనుక వస్తే వాటిని డయాస్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ అంటాం. అంటే అగైన్ ఈ ప్రొడక్ట్ సెలెక్టివ్ రియాక్షన్స్, దీస్ ప్రొడక్ట్ సెలెక్టివ్ రియాక్షన్స్ ఆర్ అగైన్ టూ టైప్స్, ఎనాన్షియో సెలెక్టివ్ అండ్ డయాస్టీరియో సెలెక్టివ్. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్రొడక్ట్ స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్, సో వీ కెన్ టేక్ ఎనీ రియాక్టెంట్, ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ ఎనీ రియాజెంట్, ఇట్ గివ్స్ ప్రొడక్ట్ వన్ ప్రొడక్ట్ టూ. So for example, product 1 is formed 90%, product 2 is formed 10%. How it is following? See here, stereospecific reactions. The reaction in which breaking of bonds takes place at a single chiral atom and a single stereoisomer is formed, called stereospecific reactions. అంటే బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి ఒక్కటే సింగిల్ ప్రొడక్ట్ అనేది వచ్చిందనుకో, సింగిల్ స్టీరియో ఐసోమర్ కనుక ఫామ్ అయితే వాటిని స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ అంటారు. స్టీరియో స్పెసిఫిసిటీ రిఫర్ టు సబ్స్ట్రేట్ సెలెక్టివ్ వన్ సబ్స్ట్రేట్ సెలెక్టివ్. సో డి హాలోజినేషన్ ఆఫ్ 1,2 డ్రైబ్రోమైడ్స్ బై అయోడైడ్, సో మనం 1,2 డైబ్రోమైడ్స్ని డీహాలోజినేషన్ చేస్తున్నాం. డీహాలోజినేషన్ మీన్స్ బ్రోమిన్ని ఎలిమినేట్ చేయడాన్నే డీహాలోజినేషన్ అంటాం. అలా డీహాలోజినేషన్ చేస్తే మనకి ఆల్కిన్స్ అనే వస్తాయన్నమాట, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. సో సీ హియర్ ప్రొడక్ట్ స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ టూ టైప్స్. దాంట్లో ఫస్ట్ టైప్ ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్ అనుకుంటాం. సో ద రియాక్షన్స్ విచ్ వన్ ఎనాన్షియోమర్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ప్రిఫరెన్స్ టు ద అదర్, ఒకదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఒకదానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ టూ ఎనాన్షియోమర్స్ కనుక ఫామ్ అయినాయి అనుకోండి, ఇన్ ఎ రియాక్షన్ దట్ క్రియేట్స్ ఎన్ ఆప్టికల్లీ యాక్టివ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఎ కైరాల్ క్యాటలిస్ట్ అండ్ ఎంజైమ్ ఆర్ ఎ కైరాల్ రియాజెంట్, దోస్ రియాక్షన్స్ ఆర్ సెట్ టు బి ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్స్. అంటే ఈ రియాక్షన్స్, ఈ ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్స్ జరగాలంటే మనం కైరాల్ రియాజెంట్ని కానీ కైరాల్ క్యాటలిస్ట్ అయిన ఎంజైమ్ని కానీ యూజ్ చేస్తాం. సో రిడక్షన్ ఆఫ్ ఇథైల్ ఎస్టేట్ బై ఈస్ట్, ఈస్ట్ అనే ఒక ఎంజైమ్ యూజ్ చేసి మనం ఇథైల్ ఎస్టేట్ని రిడక్షన్ చేయడం కూడా ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షనే అవుతుంది. చూడండి ఒకసారి, సో దిస్ రియాక్షన్ ఇస్ ఆల్సో కాల్డ్ బేకర్స్ ఈస్ట్ మీడియేటెడ్ రిడక్షన్. ఆన్ రిడక్షన్ విత్ ఈస్ట్ ఆల్కహాల్ డిహైడ్రోజనేట్స్ లీడ్ టు 85% ఆఫ్ ఎస్ బీటా హైడ్రాక్సీ యాసిడ్. సో దీంట్లో ఇథైల్ ఎస్టేట్ని మనం బేకర్స్ ఈస్ట్ అనే ఎంజైమ్ తోటి రిడక్షన్ జరిపిస్తున్నాం. అలా రిడక్షన్ జరిపించేటప్పుడు మనకి ఎస్ బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎస్ ఫామ్లో ఫామ్ అవుతుంది అనమాట. అంటే చూడండి, ఇథైల్ ఎస్టేట్ CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, C2 H5 ఇస్ కాల్డ్ ఇథైల్ ఎస్టేట్. ఇది బేకర్స్ ఈస్ట్ అనే ఎంజైమ్ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఫ్రీగా ఉన్న కీటో గ్రూప్ ఉంది కదా, ఈ కీటో గ్రూప్ అనేది ఆల్కహాల్గా, సెకండరీ ఆల్కహాల్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది, ఈ సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అయ్యి ఎస్ ప్రొడక్ట్ని ఇస్తుంది. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే మనకి ఎస్ కాన్ఫిగరేషన్, ఆర్ఎస్ నామన్క్లేచర్ ఉంది కదా మీకు ప్రీవియస్ సెమిస్టర్లో, సో ఇక్కడ ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఇథైల్ ఎస్ 3-హైడ్రాక్సీబ్యూటరేట్ అనేది ఫామ్ అయింది. ఇదే ఎక్కువ మొత్తంలో ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సెలెక్టివిటీ, ఇదే సెలెక్ట్ అంటే ఎస్ ప్రొడక్ట్ ఫామ్ అవడం, ఇక్కడ ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్. సో ద రిడక్షన్ కెన్ బి క్యారీడ్ అవుట్, సి హియర్ ద రిడక్షన్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై ఎంజైమ్స్, దట్ ఈస్ ఎ కీటోన్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఆప్టికల్లీ యాక్టివ్ సెకండరీ ఆల్కహాల్. సో ఇక్కడ ఎంజైమ్ అనే క్యాటలిస్ట్ని యూజ్ చేసి ఒక కీటోన్ని ఎలా మార్చామండి మనం, అందులో రియాక్షన్లో సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేసాం, దట్ ఈస్ ఎనాన్షియో సెలెక్టివ్. సో నౌ డయాస్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్,
stereoselector reaction. If the products are diastereomers and one is formed as major product, then it is called a diastereoselector reaction. అంటే వచ్చిన ప్రొడక్ట్స్ అనేవి డయాస్టీరియోమర్స్ అయి ఉండాలి. అట్లనే అందులో ఇంకేంటండి, ఒకటేమో ఎక్కువగా ఒకటేమో తక్కువ, ఒకటి మేజర్ ఒకటి మైనర్ ప్రొడక్ట్స్ అనేవి రావాలి. సో దీనికి మనకు టూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకున్నాయి. ఇవి డయాస్టీరియోమరిక్ డయాస్టీరియోసెలెక్టివ్ రియాక్షన్స్ అయినా కానివ్వండి, ఎనాన్షియో సెలెక్టివ్ రియాక్షన్స్ అయినా ఫైనల్ ఎగ్జామ్కి లాంగ్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాసిడ్ కెటలైజ్డ్ డీహైడ్రోజనేషన్ ఆఫ్ వన్ ఫినైల్ ప్రొపనాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఫినైల్ ప్రొపనాల్ యొక్క స్ట్రక్చర్ ప్రొపనాల్. ప్రొపనాల్ అంటే ప్రొపైల్ ఆల్కహాల్ అండి. CH3CH2CH2OH అంటే ప్రొపైల్ ఆల్కహాల్. అందులో ఇక్కడ వన్ ఫినైల్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఫినైల్ గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ వన్ ఫినైల్ ప్రొపనాల్. సో యాసిడ్ కెటలైజ్డ్ డీహైడ్రేషన్ ఆఫ్ వన్ ఫినైల్ వన్ ప్రొపనాల్ గీస్ ట్రాన్స్ వన్ ఫినైల్ ప్రోపీన్ యాజ్ మేజర్ ప్రొడక్ట్. సి హియర్ ఇదే వీటినే మనం ఇలా రాస్తున్నాం అండి. పిహెచ్ నెక్స్ట్ కార్బన్ ఇది అనమాట. అంటే ఇది స్టార్ కార్బన్, ఇది ఎసిమెట్రిక్ కార్బన్ కాదు, ఇది మాత్రమే ఎసిమెట్రిక్ కార్బన్. ఇప్పుడు మనం దీన్ని కూడా ఎసిమెట్రిక్ కార్బన్గా కన్వర్ట్ చేయాలి. అంటే హైడ్రోజన్ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్గా మారుస్తున్నాం మనం. సో దీన్ని మనం ఇక్కడ న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో రాస్తున్నాం. అంటే న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో రాయాలంటే ఫస్ట్ ఇవి పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి బాండ్ ఇవ్వాలి. అంటే ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఈ టూ కార్బన్స్. ఈ కార్బన్ దగ్గర ఏమున్నాయండి, పిహెచ్ ఓహెచ్ హెచ్ ఉన్నాయి కదా. ఈ కార్బన్ దగ్గర పిహెచ్ ఓహెచ్ హెచ్, ఈ కార్బన్ దగ్గర ఏమన్నా CH3HH ఉన్నాయి కదా, CH3HH అలా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైడ్రోజన్ తోటి రియాక్షన్ జరిపించినట్లయితే ఇది OH2గా మారుతుంది, OH2+. ఆఫ్టర్ నెక్స్ట్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ హెచ్ బాండ్ ఇక్కడికి ఇచ్చేసి డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ OH2H అనేది ఎలిమినేట్ అయింది. ట్రాన్స్ వన్ ఫినైల్ వన్ ప్రోపీన్ అనేది మేజర్ ప్రొడక్ట్. ఇక్కడ యాంటీ ఎలిమినేషన్ జరుగుతుంది ఇందులో. ఇక్కడ చూద్దాం ఇంకొక వేలో. సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇలా వచ్చిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ యాంటీ ఎలిమినేషన్ జరిగేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే హైడ్రోజన్స్ హైడ్రోజన్స్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినాయి కాబట్టి ఇది ట్రాన్స్ ప్రొడక్ట్ అండి. ఇక్కడ మాత్రం సిస్ ప్రొడక్ట్ వస్తుంది. సో సిస్ ప్రొడక్ట్ అనేది మైనర్ ప్రొడక్ట్, ట్రాన్స్ అనేది మేజర్ ప్రొడక్ట్. ఎందుకంటే సిస్ కంటే ట్రాన్స్ అనేది మోర్ స్టేబుల్ కాబట్టి ట్రాన్స్ మేజర్ ప్రొడక్ట్ ఇక్కడ. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రిగ్నార్డ్ ఎడిషన్ టూ ఫినైల్ ప్రొపనాల్. ప్రొపనాల్ ఆల్, ఇది ప్రొపనోల్ అండి, ఇది ఆల్కహాల్. ఇది ప్రొపనాల్ మీన్స్ ఆల్డిహైడ్, ఏఎల్ అంటే ఆల్డిహైడ్ అండి. అంటే ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఫినైల్ గ్రూప్. మనం ఫస్ట్ ప్రొపైల్ ఆల్డిహైడ్ రాద్దాం. ప్రొపైల్ ఆల్డిహైడ్ ఆర్ ప్రొపనాల్డిహైడ్ త్రీ కార్బన్స్ తోటి CH3CH2CHO అంటే ప్రొపనాల్డిహైడ్ అండి. అందులో ఒక హైడ్రోజన్ ప్లేస్లో సెకండ్ పొజిషన్లో ఉన్న కార్బన్ పైన హైడ్రోజన్ ప్లేస్లో పిహెచ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అది టూ ఫినైల్ ప్రొపనాల్డిహైడ్. ఆ టూ ఫినైల్ ప్రొపనాల్డిహైడ్ని రాస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్, పిహెచ్ నెక్స్ట్ కార్బన్, స్టార్ కార్బన్ ఇది అనమాట. సో ఆఫ్టర్ నెక్స్ట్ ఇది ఉంది కదండి CHO, CHO ఇది. ఈ పిహెచ్ దగ్గర, ఈ కార్బన్ దగ్గర, స్టార్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ పిహెచ్ ఉంది కదా, హైడ్రోజన్ పిహెచ్ ఇవతల పక్క CH3 కూడా ఉందండి. ఆ మూడు ఇలా రాస్తున్నాం. ఇవి గ్రిగ్నార్డ్ రియాజన్ తోటి యాడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు గ్రిగ్నార్డ్ రియాజన్ తోటి యాడ్ చేస్తే కీటో గ్రూప్ ఎలా మారుతుంది అని అంటే ఒక CH3 ఇక్కడ యాడ్ అవుతుందంటే ఓ కూడా OH2గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఇక్కడ నుంచి యాడ్ అయింది అనుకుందాం. అంటే ఇటు సైడ్ CH3 యాడ్ అయితే ఈ ప్రోడక్ట్ వస్తుంది. CH3 ఇట్లా బ్యాక్ నుంచి వచ్చి యాడ్ అయితే ఈ ప్రోడక్ట్ వస్తుంది. అయితే ఇటు నుంచి యాడ్ అయినప్పుడు వచ్చే ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. అంటే ఇటు నుంచి యాడ్ అయినప్పుడు వచ్చే ప్రోడక్ట్ మైనర్ ప్రోడక్ట్ అవుతుంది. ఎందుకు ఇదే మేజర్ అని అంటే ఇలా వచ్చి యాడ్ అవుతున్నప్పుడు CH3 ఆల్రెడీ ఇక్కడ ఒక సేమ్ గ్రూప్ CH3 ఉందన్నమాట, రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అదే ఇక్కడ యాడ్ అవుతున్నప్పుడు CH3 వచ్చేసి ఇక్కడ హైడ్రోజనే ఉందండి. సో ఇక్కడ నో ప్రాబ్లం, నో స్టీరిక్ ఎఫెక్ట్, సో నో రిపల్షన్స్ హియర్. సో సేమ్ సైడ్, ఇక్కడ CH3 ఉన్న సైడ్ యాడ్ అవ్వేటప్పుడు రిపల్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది తక్కువ మొత్తంలో ఫామ్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ ఈజీగా యాడ్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కువ మొత్తంలో ఫామ్ అవుతుంది. ఇదే మేజర్ ప్రొడక్ట్. సో దీనికి మెకానిజంకి మనం న్యూమన్ సాహర్స్ ప్రొజెక్షన్ ఫార్ములాలో రాస్తున్నామండి. ఈ సాహర్స్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఇలా సర్కిల్ రాసినాం కదండి. ఇది ఫ్రంట్ కార్బన్, టూ కార్బన్స్ ఉంటాయి. ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్ అనుకుంటే, ఇది ఫస్ట్ ఇది సెకండ్ కార్బన్ అనుకుంటే, ఇక్కడ కార్బన్ ఉంది కదండి 1 2, ఒకటేమో ఫ్రంట్ కార్బన్ ఒకటేమో బ్యాక్ కార్బన్ అనుకుంటున్నాం. ఇది ఫ్రంట్ కార్బన్ అనుకుంటున్నాం, అంటే ఫ్రంట్ కార్బన్ని పెద్ద, సారీ దిస్ ఈజ్ బ్యాక్ కార్బన్ అనుకుంటున్నాం. బ్యాక్ కార్బన్, ఫ్రంట్ కార్బన్ ఏమో పెద్ద సర్కిల్ తోటి, బ్యాక్ కార్బన్ ఏమో దూరంగా ఉంటుంది కాబట్టి ఒక డాట్ తోటి డినోట్ చేస్తాం. అంటే సి డబుల్ బాండ్ ఓహెచ్ దీన్ని డాట్ తోటి రాస్తుంది కాబట్టి ఇది బ్యాక్ కార్బన్ అనమాట. ఈ కార్బన్ ఉంది ఫ్రంట్ కార్బన్, దీనిపైన పిహెచ్ హెచ్ సిహెచ్ త్రీ ఉన్నాయి. ఈ సర్కిల్ పైన ఏమున్నాయండి, హెచ్ పిహెచ్ సిహెచ్ త్రీ ఉన్నాయి. సో ఇదే రియాక్షన్కి మెకానిజం మనం చూసేది. సో CH3 అనేది ఇటు నుంచి యాడ్ అయింది అనుకుందాం. ఇటు నుంచి యాడ్ అవ్వాలంటే ఇక్కడ CH3 అనేది అడ్డంగా ఉంటుందండి. అది సెకండ్ స్టెప్లో జరగచ్చు, ఇట్లా కూడా యాడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి యాడ్ అయితే మేజర్ ప్రొడక్ట్ వస్తుందండి, అది మనం ఇప్పుడు రాస్తున్నాం.
సో సీ హియర్ అంటే ఈ డాట్ కార్బన్ దగ్గర సిహెచ్లో ఇటు సైడ్ యాడ్ అయింది అనమాట. ఈ ఓ గ్రూప్ అనేది ఎలా మారిందంటే ఓహెచ్గా కన్వర్ట్ అయింది హెచ్. సో ఆఫ్టర్ నెక్స్ట్ దీన్ని మనం ఇలా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్స్ ఎట్లా ఫామ్ అయినాయి అంటే దానికి మెకానిజం ఇదనమాట. సో ఒకవేళ సిహెచ్త్రీ అనేది ఇటు నుంచి వచ్చి యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఇటు సిహెచ్త్రీ ఉంది కాబట్టి రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సేమ్ గ్రూప్ ఉండడం వల్ల. సో ఇది తక్కువ మొత్తంలో ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ డయాస్టీరియా సెలెక్టివ్ రియాక్షన్స్. ఇంకా నెక్స్ట్ ఎనాన్షియోమరిక్ ఎక్సెస్, డయాస్టీరియోమరిక్ ఎక్సెస్ అనేవి ఉన్నాయండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎనాన్షియోమరిక్ ఎక్సెస్, డయాస్టీరియోమరిక్ ఎక్సెస్ కూడా లాంగ్ ఆన్సర్గా రావచ్చు. ఎనాన్షియో సెలెక్టివ్, డయాస్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ కూడా లాంగ్ ఆన్సర్గా రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఎనాన్షియోమరిక్ ఎక్సెస్, వాట్ ఈజ్ ఎనాన్షియోమరిక్ ఎక్సెస్? సీ హియర్, ఇన్ ద పార్షియల్ ఐసోమెట్రిక్ సింథసిస్ ఆఫ్ వలరిక్ యాసిడ్ ద లీవో రొటేటరీ ఎనాన్షియోమర్ ఈజ్ ఎక్సెస్. ద ఫార్మేషన్ ఆఫ్ అన్ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఇన్ ఏ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎనాన్షియోమరిక్ ఎక్సెస్. అంటే ఒక రియాక్షన్లో ఎనాన్షియోమరిస్ ఫామ్ అవుతున్నాయి, ఆ ఎనాన్షియోమరిస్ అన్ఈక్వల్ అమౌంట్లో ఫామ్ అవుతున్నాయంట, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అలా ఫామ్ అవడాన్ని ఏమంటున్నాం అంటే ఎనాన్షియోమరిక్ ఎక్సెస్ అంటున్నాం. ఆ ఎనాన్షియోమరిక్ ఎక్సెస్కి మనం చూడండి ఒకసారి, ఎనాన్షియోమరిక్ ఎక్సెస్కి ఫార్ములా ఆల్ఫా అబ్జర్వేషన్ బై ఆల్ఫా మ్యాక్సిమమ్. ఇక్కడ స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను. సో ద ఎడిషన్ ఆఫ్ హెచ్సిఎన్ టు ఎసిటాల్డిహైడ్, CH3CH1 ఎసిటాల్డిహైడ్ అండి. ఎసిటాల్డిహైడ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఒక ఇది ఫస్ట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్ అనుకుంటున్నా, ఇది ఫ్రంట్ కార్బన్ అనుకుంటున్నా, ఫ్రంట్ ఎఫ్. సో ఫ్రంట్ కార్బన్ పైన ఏమున్నాయండి? పెద్ద సర్కిల్ పైన 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అదే బ్యాక్ కార్బన్ దగ్గర ఒక ఓ ఉంది, ఒక హెచ్, సి డబుల్ బాండ్ ఓ ఉంది, అలాగే హెచ్ ఉంది అనమాట బ్యాక్. సిఎన్ యాడ్ అయింది అనుకుందాం, ఇలా యాడ్ అయింది సిఎన్, ఓకేనా? ఆర్ లాక్టో నైట్రైల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. హియర్ ఆర్ లాక్టో నైట్రైల్ అంటే ఇక్కడ ఉండాల్సిన ఆక్సిజన్, సారీ ఇక్కడ ఉండాల్సిన ఓ గ్రూప్ ఉంది కదండి, కొంచెం రొటేట్ అయింది కదా, ఇక్కడికి ఇక్కడికి రొటేట్ అయింది కాబట్టి ఇక్కడ జరిగే రొటేషన్ స్పెసిఫిక్ రొటేషన్ అంటాం. ఆ ఆల్ఫా వాల్యూ కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎనాన్షియోమరిక్ ఎక్సెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒకవేళ సిఎన్ అనేది ఇటు నుంచి కూడా యాడ్ అవ్వచ్చు అండి, ఒకవేళ ఇటు నుంచి యాడ్ అయితే ఎస్ లాక్టో నైట్రైల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా రెండు ఎనాన్షియోమర్స్ అనమాట, ఎనాన్షియోమర్స్ ఫామ్ అవ్వడానే ఎనాన్షియోమరిక్ ఎక్సెస్ అని అంటాం. అలాగే ద డిఫరెన్స్ డయాస్టీరియోమరిక్ ఎక్సెస్ అండి, ద డిఫరెన్స్ ఇన్ ద ఈల్డ్స్ ఆఫ్ ద 2 డయాస్టీరియోమర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద టోటల్ ఈల్డ్ మల్టిప్లైడ్ బై 100 ఈజ్ కాల్డ్ డయాస్టీరియోమరిక్ ఎక్సెస్. అంటే డయాస్టీరియోమర్స్ అనేవి అన్ఈక్వల్ అమౌంట్స్లో ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఈల్డ్ అంటే ఏంటిదంటే ప్రొడక్ట్ రావడమే అక్కడ ఈల్డ్ అంటాం. 2 డయాస్టీరియోమర్స్ వస్తున్నాయి, అవి కూడా అన్ఈక్వల్ అమౌంట్లో వస్తున్నాయి. సో డయాస్టీరియోమరిక్ ఎక్సెస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ అనే ప్రొడక్ట్ మైనస్ బి అనే ప్రొడక్ట్ బై ఏ అనే ప్రొడక్ట్ ప్లస్ బి అనే ప్రొడక్ట్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 60%, బి 40% అనుకుంటే 60 - 40, 60 + 40 × 100 అని అర్థం. అప్పుడు డయాస్టీరియోమరిక్ ఎక్సెస్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ హెచ్సిఎన్ టు ఎస్టాల్డిహైడ్, సేమ్ దీనికి తీసుకున్న ఎగ్జాంపులే. ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ సిఎన్ మైనస్. ఆ రిజల్ట్ అనేది దేని మీద బేస్ అవుతుంది అంటే సిఎన్ మైనస్ యాడ్ అయ్యే దాని మీద అంట. ఒక సిమెట్రిక్, ఒక అసిమెట్రిక్ రెండు తీసుకున్నాం అనుకోండి, ఒక సిమెట్రిక్ కాంపౌండ్, ఒక అసిమెట్రిక్ కాంపౌండ్ తీసుకుంటే 2 డిఫరెంట్ డయాస్టీరియోమర్స్ వస్తాయి, అవి కూడా డిఫరెంట్ అమౌంట్లో వస్తాయి. సి హియర్, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, ఎస్టాల్డిహైడ్ అనుకున్నాం, ఎస్టాల్డిహైడ్ కానీ ఇంకేదో. సో ద ఇన్కమింగ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్లీ అటాక్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ప్లెయిన్ కంటైనింగ్ ద స్మాల్ గ్రూప్స్. ఇక్కడ చెప్పుకుంటున్నట్లు ఏంటంటే అండి, స్టీరిక్ రిపల్షన్ సేమ్ గ్రూప్స్ ఉన్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ యాడ్ అయినప్పుడే మోర్ ఎక్కువ మేజర్ ప్రొడక్ట్ అనేది వస్తుందన్నమాట. సో సీ హియర్, ఇక్కడ మనం ఒక కాంపౌండ్ తీసుకున్నాం. వాట్ ఈస్ దిస్? 1, 2, 3, 4 కార్బన్స్. 4 కార్బన్స్ తోటి ఉన్న ఆల్డిహైడ్ బ్యూటనాల్డిహైడ్. సో దిస్ నేమ్ ఈజ్ 2-మిథైల్. సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2-మిథైల్ బ్యూటనాల్ అనొచ్చండి. సో దీన్ని హెచ్సిఎన్ తోటి మనం రియాక్షన్ జరిపిస్తున్నాం. సో సిఎన్ పైనుంచైనా యాడ్ అవ్వచ్చు, కింద నుంచైనా యాడ్ అవ్వచ్చు. ఇలా పైనుంచి యాడ్ అయ్యేటప్పుడు సిఎన్, ఇక్కడ CH3 అనే బల్క్ గ్రూప్ ఉండడం వల్ల స్టీరిక్ హిండ్రెన్స్ ఉంది, తక్కువ మొత్తంలో ఫామ్ అవుతుంది. అదే సిఎన్ మైనస్ అనేది కింద నుంచి యాడ్ అయింది అనుకోండి, ఎక్కువ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది బికాస్ దెర్ ఈజ్ నో రిపల్షన్ హియర్. స్టీరిక్ ఎఫెక్ట్ కానీ, స్టీరిక్ హిండరెన్స్ కానీ, రిపల్షన్స్ కానీ ఇక్కడ లేవు అనమాట. సో C2H5CCH3, సిఎన్ పైన సైడ్ అంటే CH3 ఉన్న సైడే యాడ్ అవ్వడం వల్ల అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సిఎన్ ఆపోజిట్ ఇట్లా కింద నుంచి వచ్చి యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉంది హైడ్రోజనే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, అప్పుడు వెంటనే ఈ ఓ పైకి వెళ్ళిపోతుంది, సిఎన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద టోటల్ అసిమెట్రిక్ సింథసిస్. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఇంకా రఫ్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, తీసుకోండి. ఈ నోట్స్ ఎనఫ్, ఈ నోట్ పాయింట్స్, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీ ఫైనల్ ఎగ్జామ్కి ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ.